ఓటీఎస్ని రద్దు చేయాలని కోరుతూ కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎంపీడీ ఒక వినతి పత్రాన్ని అందించారు. ఉచితంగా పట్టాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట తప్పి 10,000 వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు అధికారులు ఓటీఎస్ కట్టమని ప్రజల్ని భయపెడుతూ డబ్బులు వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొడలూరు మండలంలో ఓటీఎస్ మీద ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 37 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టినటువంటి ఇళ్లకి అక్కడి నుంచి ఈ 35 సంవత్సరాలు కట్టినటువంటి ఇళ్లకి 10,000 నుంచి 20,000 రూపాయలు కట్టాలని చెప్పి పేద ప్రజల మీద వాళ్ళ మెడలకి ఉరుతాళ్ళు వేసి ప్రతిరోజు అధికారులకు టార్గెట్లు విధించి వాళ్ళని వాలంటీర్లు పంపించి వేధిస్తూ వాళ్ళ చేత 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు కట్టించుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక్క పైసా కూడా లేకుండా మీకు ఉచిత రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు కొడలూరు మండలంలోని ప్రతి గ్రామంలో కూడా నాయకులని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మీరు 10,000 రూపాయలు కట్టొద్దు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఒక్క పైసా కూడా లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మేము చెప్పడం కూడా జరుగుతుంది. అట్నే పేద ప్రజలకు కూడా మీరు కట్టొద్దని చెప్తున్నాం. అలాగే నిన్నగాక మొన్న పేరుతో కొడలూరు మండల వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమావేశం ఒకటి పెట్టారు ఇక్కడ ఎమ్మెల్యే అధ్యక్షతన. అక్కడ కేవలం మామూలుగా ప్రజాప్రతినిధులు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళు కూర్చొని వాళ్ళతో అధికారులను పెట్టుకొని గ్రామాల్లో రివ్యూ చేయాల్సి ఉంటే దానిని పక్కన పెట్టి శాసనసభ్యులు మండలంలో ఉండేటటువంటి వాళ్ళ పార్టీ నాయకులను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఈ ఆఫీసులో కోసం పెట్టేసి వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు తిట్టడం, జనరల్ బాడీ మీటింగ్ మీరు పెట్టడం ఏంది, చంద్రబాబు నాయుడు గారు తిట్టేదానికి మీరెవరు అసలు, మీరు ఏదన్నా ఉంటే మీరు బయట మాట్లాడాలా. అదేవిధంగా సర్పంచులకి 14 ఆర్థిక సంఘంలో 15 ఆర్థిక సంఘంలో వచ్చినటువంటి నిధులు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మొత్తం వాటిని వెనక్కి తీసుకుంటే వాటిని ప్రశ్నించడం ప్రసన్న కుమారెడ్డి వాటి మీద మాట్లాడడం. అదేవిధంగా సర్పంచులకి 10 నెలల కిందట రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి సర్పంచ్కి నెలకు 3,000 రూపాయలు జీతం ఇస్తాము, వార్డు మెంబర్కి 500 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. 10 నెలలు పూర్తయినా కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క న్యాయ పైసా చెల్లించాల, దాని మీద మాట్లాడండి ప్రసన్న కుమారెడ్డి. అదేవిధంగా ఏకగ్రీవమైన పంచాయతీలకి మేము ప్రోత్సాహకాలు ఇస్తాము, మేము 10 లక్షలు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేత మీరు ఏకగ్రీవాలు చేయించారు. ఈ రోజుకి వాళ్ళకి ఒక్క పైసా కూడా మీరు జిల్లెచ్చిన వాటి మీద మటుకు ప్రసన్న కుమారెడ్డి ఏమీ మాట్లాడు. అదే ఉంటే నాకు ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీతో సంబంధం లేదని చెప్తాడు. నిన్న ఇద్దరు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు ఇద్దరు ఎంపీటీసీలు ఇక్కడ రాకపోతే వాళ్ళిద్దరికీ మీరు నిధులు ఇవ్వద్దు, వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన నిధులు కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పి మీరు అధికారికంగా చెప్తారు. ఒక పక్క మటుకు ఒక విధంగా మీరు చేస్తూ ఉంటారు. మీరు 5 సార్లు మీకు కోవూరు నియోజకవర్గం వాళ్ళు భిక్ష పెట్టి మమ్మల్ని ఎమ్మెల్యే చేశారు. మొన్న 6వసారి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఏదో మీరు 6వసారి ఎమ్మెల్యే అయ్యారు. మీకు కోవూరు చరిత్రలో మీ పూర్తిగా మీ పని అయిపోయింది. మీకు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఉండేది 2 సంవత్సరాలు మాత్రమే మీరు ఎమ్మెల్యేగా పనిచేసడానికి ఉండేది అవకాశం ఉండేది. ఈ 2 సంవత్సరాలైనా కానీ మీరు కోవూరు ప్రజలకి ఏదైనా మంచి పనులు చేయాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు మంచి మనసిచ్చి కోవూరు నియోజకవర్గానికి పనిచేయాలి కానీ ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేయవద్దని చెప్పి